Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA Karanam Dharmasri ki big shock. Donga votlu chirpincharani konni chotla aaropanalu. Tama votlu gallantayani maroka chota gwala. ఇలాంటి వ్యవహారాలను పక్కన పెట్టేస్తే ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఓటే గల్లంతైన విషయం వెలుగు చూస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయడానికి వచ్చిన తరువాత తన ఓటు గల్లంతైందని తెలుసుకున్న విప్ షాక్కు గురయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే విశాఖపట్నం జిల్లాలోని చోడవరం సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఓటే గల్లంతైపోయింది. ఆయనతో పాటు మరో 12 మంది కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఓటర్ల జాబితాలో ఎక్కడ కనబడలేదు. ఎన్నిసార్లు జాబితాను తిరగేసి చూసినా తమ పేర్లు కనబడకపోవడంతో చేసేది లేక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతకీ జరిగింది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ధర్మశ్రీ చాలా కష్టపడ్డారు. పనిలో పనిగా తనతో పాటు కుటుంబ సభ్యుల ఓట్ల రెన్యువల్ కోసం అవసరమైన ఫారంలను నింపి మరీ అధికారులకు ఇచ్చారట. చోడవరం మండలంలోని అంబేడుపురం గ్రామంలోనే ధర్మశ్రీ కుటుంబం చాలా కాలంగా ఓట్లు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అందరి ఓట్లను నమోదు చేసుకోవాలని అధికారులు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కోరారు. అధికారులు కోరినట్లే ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులంతా అవసరమైన ఫారాలను నింపించారు. తాము ఫారాలను నింపించాం కాబట్టి ఓటు హక్కు ఆటోమేటిక్గా వచ్చేస్తుందని ఎమ్మెల్యే అనుకున్నారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకి అలాగే భరోసా ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యేతో పాటు తమ్ముళ్ళు బావమరదులంతా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ఓట్లు వేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. తీరా చూస్తే తమ ఓట్లు లేవని అక్కడ అధికారులు చెప్పడంతో అందరికీ షాక్ కొట్టినట్లయింది. ఓట్లు లేవని తేలిపోయిన తర్వాత అక్కడ ఎంతసేపు వాదించినా ఉపయోగం లేదని అర్థమైపోయి చేసేది లేక అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన కరణం ధర్మశ్రీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల 12 ఓట్లే గల్లంతైపోయినప్పుడు ఇక మామూలు జనాల ఓట్లు గల్లంతవడంలో ఆశ్చర్యమేముంది.